హలో పట్టాభి మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టేనా ఏంది పట్టాభి మాట్లాడడానికి రెడీగా ఉన్నావు అంటే మేకప్ లేస్తామేంది వేసినంత వరకు జోలుగాని మాట్లాడడానికి రెడీ అవ్వు ముందు ఆడియో టెస్ట్ ఏంది అట్టా రికార్డింగ్ డ్యాన్సుల్లో లాగా ఆడియో టెస్ట్ వన్ టూ త్రీ అంటున్నావు ఇంతకీ మ్యాటర్ ఏం మర్చిపోవటమే స్వామి మ్యాటర్ చెప్పమంటే మర్చిపోవడమే అంటావా నువ్వు కూడా నీ పార్టీని మర్చిపోవడమే బెటర్ అంటున్నావా ఏంది సరే టార్గెట్ ఎవరు చెప్పేసి వాట్ మిస్టర్ జగన్ రెడ్డి ఇదిగో పట్టావే సీఎంను పట్టుకొని పట్టుకుని అట్టా ఏంది జగన్ పవర్ అండమాన్ పోయి మర్చిపోయావా ఏంది జగన్ ని కూసింత గౌరవంగా విలువ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది ఇప్పుడు గౌరవంగా పిలిచు నువ్వు సీఎంను పట్టుకుని టాండం ఏం బాగలేదులే వేరే పేరు ఏమన్నా చెప్పు మరీ ముఖ్యంగా పేరుని నాని ఓహో నాని తిడతానంటున్నావా నాని ఏం చేశాడని తిడతానంటున్నావు ఇవాళ బందరు మచిలీపట్నం శాసనసభ్యుడు ఇవాళ కేబినెట్ మంత్రి ఏమయ్యా నాని ఏంటి నీ బందర్ పోర్టు పరిస్థితి ఏం పట్టించుకుంటా ఉన్నావా నువ్వు బందర్ పోర్టుని చూడు పట్టాబే నీలో మేధావితనం అతి మేధావితనం అయిందా ఏందే పోర్టుల సంగతి మేకపాటి చూసుకుంటాడైతే నువ్వేంది పేరు నేను తిడుతున్నావో ఎంతసేపు సినిమా టికెట్లు సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముదావా తస్సదియా పేరుని బ్లాక్ టికెట్లు కంట్రోల్ చేద్దామని ఆన్లైన్ టికెటింగ్ తీసుకొస్తుంటే నువ్వేంది ఆయనే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడని చెప్తున్నావో థియేటర్లు ఎలా మూపిద్దామా ఎక్కడ ఎట్టా వాళ్ళు హీరోల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా టికెట్ రేట్లపై దాసరి ఎప్పుడో గళమెత్తాడు గదా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే జగన్కి ఏమొస్తది అదేంది పట్టాభి వాళ్ళ ఈ దిక్కుమాలిన ఆలోచనలు అంటున్నావా ఎన్నికల ముందు పదివేల స్కీమ్ పెట్టే దిక్కుమాలిన ఆలోచనలు ఎవరు చేశారో అందరికి తెలుసు కదా పనికొచ్చే పనులపైన దృష్టి పెట్టవా నువ్వు ఇదిగో పట్టాబే వాళ్ళని పనికొచ్చే పనులపై దృష్టి పెట్టాలని చెప్తున్నావో అట్టా దృష్టి పెట్టబట్టేగా మీ చేత తిట్లు తింటుండేదే నీ బందరు పోర్టు పరిస్థితి ఏంటి ఎందుకని ఇవాళ ఎన్నిసార్లు టెండర్ డేట్లు మార్చినా కూడా ఎవడో కూడా టెండర్ వేయట్లేదో సమాధానం చెప్పాయా సిగ్గుపడవా నువ్వు స్థానిక శాసనసభ్యుడిగా మచిలీపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఇవాళ భూసేకరణ విషయంలో కానీ అన్ని అన్ని రకాలుగా కృషి చేసి ఆ రోజున శంకుస్థాపన చేస్తే ఇవాళ అక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు అక్కడ ఎంతో కృషి చేసి అక్కడ శంకుస్థాపన కూడా చేస్తే బందరు పోర్టుకి ఓహో ఆ రోజుల్లో బాబు మచిలీపట్నాన్ని అభివృద్ధి చేశారని చెప్తున్నావా వాళ్ళు నిజంగా పనిచేస్తే మచిలీపట్నంలో మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అదేవిధంగా మొన్న గంగవరం పోర్టు విషయంలో నేను బయట పెట్టిన తర్వాత ఆధారాలు మొఖం చాటేశారు ఇవాళ సిగ్గు లేకుండా డెబ్బై రెండు గంటలైనా సమాధానాలు చెప్పట్లేదు ఇప్పుడు మళ్ళీ మొఖం చాటేసి దోషులుగా నిలబడతారా లేదంటే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్తారా సవాల్ చేస్తా ఉన్నా మేకపాటి గౌతమ్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏపీ మ్యారిటైమ్ బోర్డు గురించి సమాధానం చెప్పండి వాళ్ళ అదేంది పట్టండి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే అడుగుతున్నావా మీకంటే ఏ పని పాట లేదు కాబట్టి ఆ మైకులు ముందు మాట్లాడతారు వాళ్ళకి బోర్డు పనులు ఉన్నాయి కదా మీకు సమాధానం చెప్పాలంటే ఎట్టా కుదురుద్ది రాష్ట్ర ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటావు ఏంది పట్టావు ప్రజల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నావు వాళ్ళు ఇప్పటికీ మీ మాటలు నమ్మడం లేదన్న విషయం నీకు అర్థమైందా ఏందే కామెడీగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సంబంధిత శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కాని ఈ సకల శాఖ మంత్రి సాక్షి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఒరే 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 సజ్జల్ని జీతగా అంటున్నావా అందరూ మీలాగా కోట్లు కూడబెట్టే కోటిస్తులు ఉండరు కదా పట్టు ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నువ్వు సూటిగా అడిగినా వంకరగా అడిగినా వాళ్ళు సమాధానం చెప్పర్లేగానే వేరే మొక్కుంటే చెప్పు ఇవాళ ఏపీ మ్యారిటైమ్ బోట్లో ఏదో మిగులు నిధులు ఉన్నాయని చెప్పి పన్నెండు వందల కోట్ల రూపాయలు లాగేశారే ఇవాళ ఈ పదివేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ కనీసం దానిలో టెన్ పర్సెంట్ ఇవాళ పనులు ప్రారంభించాలంటే టెన్ పర్సెంట్ మొబిలైజేషన్ అడ్వాన్స్లు అడుగుతారు ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లకు మీరు అడ్వాన్స్ ఇవ్వాలి పది పర్సెంట్ పదివేల కోట్ల రూపాయల బడ్జెట్లో పది పర్సెంట్ అంటే వెయ్యి కోట్లు మీరు అడ్వాన్స్లు ఇవ్వాలి ఏపీ మ్యారీటైమ్ బోర్డు దగ్గర నుంచి ఎక్కడి నుంచి తెస్తారు సార్ ఇవాళ కనీసం పనులు మొదలు పెట్టడానికి అడ్వాన్సులు కూడా మీ దగ్గర లేవు అదేంది పట్టబి ఏపీ సర్కార్ దగ్గర డబ్బులు లేవని ఉన్న అప్పులన్నీ మీరే తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి బందర్ పోర్టు మర్చిపోవచ్చు బావనపాడి పోర్టు మర్చిపోవచ్చు రామాయపట్నం పోర్టు మర్చిపోవచ్చు ఇదిగో పట్టాబి పోర్టు లేదో మనకు కనబడకుండా పోతున్నట్టు మర్చిపోవచ్చు అంటావేంది డెవలప్మెంట్ కోసం ఆదాని కంపెనీలకి జగన్ ఇస్తుంటే నువ్వే తిట్టా మాట్లాడుతున్నావు ఇవాళ ఈ రకంగా మ్యారీటైమ్ బోర్డు సొమ్మంతా దోచుకుందిని కనీసం ఆడిట్ రిపోర్ట్లు కూడా రాష్ట్ర శాసనసభ ఉంచకుండా ఇంకా మీరేంటండి పోర్ట్లు డెవలప్ చేసేది ఏమన్నా సిగ్గుందా మీకు మాట్లాడటానికి వాళ్ళకి సిగ్గులేదని చెప్తున్నావా అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన మీరే అట్టా మాట్లాడుతుంటే అన్ని గెలిచిన వాళ్ళు ఎందుకు సిగ్గుపడతారు చెప్పు అదేవిధంగా ఇవాళ కొంతమంది వ్యక్తులు ఉన్నారు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు ఏంది పట్టాబి వాళ్ళ సొల్లు కబుర్లు అని అంటున్నావా ఎక్కడన్నా ప్రతిపక్షం వాళ్ళు సొల్లు కబుర్లు చెప్తారు కానీ అధికార పక్షం వాళ్ళు ఎందుకు చెప్తారో చెప్పినంతవరకు జాలుగానే ఇంకెళ్ళు